హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్. నేను రీసెంట్గా మిద్దె తోట స్టార్ట్ చేశాను. ఈ మిద్దె తోటకి ఫస్ట్గా అంత ఖర్చు ఏం పెట్టవసరం లేదు. నేను ఇంట్లో పాడైపోయిన వస్తువులు పెట్టి కుండీలు మెట్టు వరకే కొన్నాను. ఇంట్లో పనికిరాని టేబుల్ వేసేసి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అంజూర్ మొక్క స్టార్ట్ చేశాను. ఈ అంజూర్ మొక్క కింద మనీ ప్లాంట్ పెట్టాను, ఎందుకంటే కొంచెం నీడకి త్వరగా పెరుగుతుంది అని. తర్వాత గులాబీ అండి, ఇది వైట్ గులాబీ. తర్వాత ఇది చైనీస్ మల్లి. ఇవి పూలు పూసినాయి బాగానే. మళ్ళీ పూలు అయిపోగానే ఇక ఎవరు కటింగ్ చేశాను, మళ్ళీ పిలకలు వచ్చేసినాయి, మళ్ళీ పూలు వచ్చేస్తాయి. తర్వాత ఇవి కనకాంబరాలు అండి, పెద్ద కనకాంబరాలు అంటారు. తర్వాత ఇవి యెల్లో కలర్ అండి. ఇవి గులాబీలండి. ఈ గులాబీకి నేను సాయిల్ అనేది నాకు మట్టి లేకపోవటం వల్ల అమెజాన్లో బుక్ చేసి ఇది కొన్నాను. ఇది కూడా బాగానే వచ్చిందండి. ఇదిను దీనికి రెండింటికి ఇది పెట్టి చూద్దాము అని ఎక్స్పెరిమెంట్ చేశాను. ఇంకైతే సక్సెస్ అవ్వాల ప్రజెంట్, చూద్దాం ఫస్ట్ టైం. తర్వాత ఇది పీస్ లిల్లీ అండి. ఇది కొంచెం నీడలోనే ఉండాలి. నాకు కింద పని జరగటం వల్ల కొంచెం పైన పెట్టేటప్పటికి ఆకులు అవి వెండిపోతున్నాయి. తర్వాత ఇది నందివర్ధనం. ఇది దానిమ్మ అండి. దానిమ్మ ఇది పూ దానిమ్మ అండి. దీన్ని కూడా ఏం చేస్తానంటే మొక్కజొన్న సీడ్ వేశాను, మనకి వస్తుందా లేదా అని. ఇవి కూడా బాగానే వచ్చినాయి. తర్వాత ఇది టేబుల్ నిమ్మ అండి. ఇవి కూడా వస్తున్నాయి. ఆకంతా ఊడిపోయింది, కొంచెం పిందలే ఉన్నాయి. తర్వాత ఇది మందార అండి. తర్వాత ఇది ఆలు అండి. ఆలు ఇంట్లోకి తెచ్చుకున్నాం, మొక్క వచ్చేసింది, పెట్టానండి. ఇవి బాగానే వస్తున్నాయి. తర్వాత ఇది లెమన్ గ్రాస్ అండి. ఇవి టీలో వేసుకుంటే ఆకు పచ్చిది కట్ చేసి ఇట్లా కట్ చేసుకుని చూస్తే కూడా మంచి వాసన వస్తూ ఉంటుందండి. నేను టీలో వేసుకుంటే టీ చాలా బాగుంటుంది. తర్వాత అది చెర్రీ టమాటోస్ అండి. ఆల్రెడీ వచ్చేసినాయి. మేమైతే చిన్న వాటిలోనే ఉంచేసాను, అయినా బాగానే వచ్చినాయి. ఇదిగోండి, ఇదిగోండి కుండీ కూడా చిన్న సైజ్ అండి, అయినా బాగానే వస్తున్నాయి. ఇంకా అన్నిటికీ రాలేదు దీనికి వచ్చినాయి, అంతా పూత మీద ఉన్నది. తర్వాత ఇది మందారండి, ఎల్లో కలర్. ఇవి చెర్రీ అండి. ఇవి కూడా అయితే పెరగలేదు, ఇది పెట్టి కొంచెం ఒక వారమే అవుతుంది చెట్టు. ఇవేమో మొక్కజొన్న అండి, విడిగా పెట్టేసాము. తెల్లది గన్నేరు. తర్వాత మొక్కజొన్న. తర్వాత ఆల్ స్పైసీస్ అండి. ఇవి కూరల్లో వేసుకోవచ్చు, బిర్యానీలో వేసుకోవచ్చు. ఇది చాలా పెద్దదవుతుంది. ఇది మట్టి పెంచుకుంటే మంచిది అండి ఇంట్లో. తర్వాత ఇది సొర చెట్టు అండి. ఇది నేను పెట్టలేదండి, పక్కన వాళ్ళ దొడ్లో నుంచి కొమ్మ పైకి కట్టుకున్నాను, ఎందుకంటే కింద వాళ్ళకి చాలా పెరిగింది. సర్లే, నేను డాబా మీదకి ఒక కొమ్మ పైకి కట్టాను. ఇవైతే కాయలు బాగా వస్తున్నాయండి సొర చెట్టు. ఇది రెండు రోజుల్లో కోసేసుకోవచ్చు. ఇదిగోండి కింద చూడండి ఎంత బాగా ఉందో మొత్తం. కింద అంతా పంది కుక్కలు తినేస్తున్నాయిలే అని ఒక కొమ్మ పైకి పడుతుంది. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయి, ఎంత లేతకాయలు. రేపు కోసుకుందామండి, రెండు కాయలు ఉన్నాయి. తర్వాత లిల్లీ అండి, సపోటా, టేబుల్ నిమ్మకి కాయలు వచ్చినాయండి. ఇవేమో గ్రీన్ కలర్లో ఉంటాయండి, ఇంకా పిందలే కదా పండలేదు. ఇది జామ్ అండి. ఇవి కూడానండి, నేను ఇంటివి పాత ఇంటివి డోర్లు ఉంటే రెండు రాళ్ళు వేసి పెట్టేశానండి. ఫస్ట్గానే మనం అంతా ఖర్చు పెట్టవసరం లేదు, ఇంట్లో ఉన్న పాత వస్తువులను యూజ్ చేసుకోవచ్చు. అందువలన ప్రజెంట్ అవే పెట్టేశాను.
ఇది కూడా పాతదేనండి, ఇంకో డోరు ఇల్లు ఉడదీసినప్పుడు ఉంటే ఇవి పెట్టేస్తాను. ఇది కూడా ఇది చైనీస్ నిమ్మ అండి. ఈ చెట్టే ఈ కలర్లో ఉంటుందండి. చెట్టు నిండా పువ్వు ఉంది, కాయలు ఉన్నాయండి. కాయలు అయితే పండిపోయింది. ఇది జామ అండి, ఇది టేబుల్ నిమ్మ అండి. ఇది స్వీట్ నిమ్మ. ఇది కూడా పువ్వు వచ్చిందండి, చిన్న చిన్నవి ఉన్నాయండి కాయలు. ఇవేమో నేరేడు అండి, ఇది నేరేడు తెలుపుదండి. నేను హైదరాబాద్ వెళ్ళి తెచ్చుకున్నాను, నాకు ఇక్కడ ఎక్కడ దొరకలేదు. ఇవేమో యాపిల్ బేర్ అండి, యాపిల్ బేర్ కింద కూడా బాగా కాస్తున్నాయండి. కింద కూడా ఉన్నది నాకు, పైన చెట్టు కింద చెట్టు పెట్టాను. తర్వాత మిర్చి అండి, మిర్చి అయితే ఆల్రెడీ కాస్తున్నాయి. ఇంట్లోకి పుదీనా తెచ్చుకున్నాను, నాకు పుదీనా ఎలా పెట్టాలో ఐడియా లేదు. అందుకని ఒకటి పెట్టి చూద్దాము, బతికితే కనుక పెడదామని పెట్టాను. పుదీనా కూడా బాగానే వచ్చిందండి. గులాబీలండి, మూడు కలర్స్ ఒక దాంట్లోనే పెట్టేసాను. ఫస్ట్ నాకు అన్ని కుండీలు లేక ఒక దాంట్లోనే పెట్టాల్సి వచ్చింది. మూడు కలర్స్ ఒక దాని తర్వాత ఇది జామ అండి. ఈ జామ అయితే నేను తెచ్చినప్పుడు అయితే అండి మరీ రెండు ఆకులేనండి, ఉంది చిన్న చెట్టు. ఈ మూడు నెలల్లో బాగానే పెరిగిందండి. ఇవి పెరగటానికంటే నేను ఇతనివి కోడిగుడ్డును ఆయిల్ మిక్సీ వేసేసి ఆ లిక్విడే ఇస్తున్నానండి. అవి నెక్స్ట్ వీడియోలో నీకు చూపిస్తామండి ఎలా వేస్తాననేది. దానికే బాగానే పెరిగినాయండి మొక్కలన్నీ. తర్వాత అవి చామంతి అండి, మొక్కజొన్న విత్తనాల మట్టికి అన్నింటిలో రెండు రెండు అట్లా వేస్తానే వచ్చాను, పెరుగుతుందా లేదా అని. మొత్తానికి అవైతే పెరుగుతున్నాయి, సాయిస్తుందా లేదా అనేది చూడాలి. మా సాయిల్ మట్టికి ఎప్పుడు ఇట్లా పొడిగా ఉండాలండి. ఈ సాయిల్లో నేను వాడేదల్లా కోకో పిట్టు ఇసుక. ఎందుకంటే వానపాముల మట్టికి బాగా ఉంటాయండి నా దగ్గర. చూడండి, నేను ఇట్లా కదిలిస్తగానే పైకి వచ్చేస్తాను. వర్మికే క్లేటు బోన్ మీలు వాడతానండి, వేప పిండి. ఇంట్లో చేసినదేమో కంపోస్ట్ అండి. నా కిచెన్ వేస్ట్ అనేది నేనేం పాడేనండి. ఇదిగోండి వానపాం, ఎట్లా అంటే వచ్చేస్తుంది ఏ కుండీలో అయినా. మెయిన్ వానపాములు ఉండాలండి ఏ చెట్టు అయినా ఎదగటానికి. ఇదైనా చూడండి అన్నీ అలానే ఉంటుంది, పొడి పొడిగా ఉంటేనే చెట్టు తొందరగా ఎదుగుతుంది. ఇది యాపిల్, వాటర్ యాపిల్ అండి. ఇది అదైతే ఇంకా రాలేదు, ఇంకా పెట్టాల్సినవి చాలా ఉన్నాయి మొక్కలు. ఇంకా నెక్స్ట్ వీడియో పెట్టేటప్పటికి ఇవన్నీ పెడతాను, ఇంకా తెచ్చుకున్నాను. ఈ టైంలో వెదర్ చాలా బాగుంది మాకు. థ్యాంక్స్ అండి, బాయ్ అండి.